లైన్లో ఉన్నారు రామకృష్ణ యా పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ ఆధిక్యతలో మన టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది అదేవిధంగా ఈవీఎంస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లెక్క పెట్టినప్పుడు అక్కడ చాలా ఆశాజనకమైనటువంటి పరిణామం మన గురువారెడ్డి గారికి ఇటువంటి స్టూడియోలో కూర్చున్నటువంటి బీజేపీ నాయకులకి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ 314 ఓట్ల ఆధిక్యతలో ఉన్నట్లుగా ఇప్పుడే అందిన సమాచారం ఒకసారి అప్డేట్ ఇవ్వండి అక్కడ పరిస్థితి ఏంటో యా రామకృష్ణ కృష్ణమోహన్ ఏదైతే ఇంకా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాలేదు కాకపోతే మొదటి రౌండ్ సంబంధించి ఏదైతే దుబ్బాక మండలానికి సంబంధించి దుబ్బాకలో వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటుందో అలాంటి దుబ్బాకలో బీజేపీ దూసుకుపోతుందని చెప్పాలి మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం కాంగ్రెస్కి 648 ఓట్లు రావడం జరిగింది అదే సమయంలో బీజేపీకి 3208 అలాగే టీఆర్ఎస్కి 2867 ఓట్లు రావడం జరిగింది అంటే 341 ఓట్ల లీడ్ అనేది మొదటి రౌండ్లోనే సంపాదించడం జరిగింది అయితే ఇక్కడ ఆశాజనకమైన విషయం ఒకటి ఏంటంటే వాస్తవానికి దుబ్బాక అనేది కీలకం టీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట లాంటిది అని చెప్పాలి అలాంటి ఆ కంచుకోటని బద్దలు చేసిందంటే ఖచ్చితంగా బీజేపీ విజయం తమదేనంటూ కూడా ఇప్పటికే కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరొక 15 నిమిషాల్లో రెండో రౌండ్కు సంబంధించి కూడా ఫలితాలు రాబోతున్నాయి దాదాపుగా ఇంకొక అరగంటలో మరొక 2 రౌండ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాబోతున్నాయి అయితే ఇప్పటికే ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మాత్రం చూసుకుంటే కొంత టీఆర్ఎస్ కొంత ఆధిక్యంలో ఉందనేది లోపల నుంచి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పటికి కూడా ఈ ఈవీఎం మిషన్లు చాలా కీలకం ఈవీఎంకి సంబంధించిన ఓట్లు అనేవి చాలా కీలకం కాబట్టి ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం అయితే మొదటి రౌండ్లో బీజేపీ పూర్తి స్థాయి లీడ్లో ఉంది కాబట్టి వచ్చే రౌండ్లు కూడా చాలా కీలకంగా ఉన్నాయి ముఖ్యంగా దుబ్బాకకు సంబంధించిన ఓవరాల్ 7 మండలాల్లో 3 మండలాల్లో బీజేపీ కొంత సానుకూల వాతావరణం ఉంది కాబట్టి ఆ 3 మండలాల రిజల్ట్స్ వచ్చినప్పటికీ పూర్తి స్థాయి లీడ్లో వెళ్తామనేది బీజేపీ నేతలు అయితే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రఘునందన్ రావు అయితే లోపలే ఉన్నారు ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత అయితే ఇప్పటివరకు రాలేదు అలాగే కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి కూడా లోపలికైతే రాలేదు ఇది ఇప్పటివరకు అయితే ఫస్ట్ రౌండ్కి సంబంధించిన పూర్తి అప్డేట్ 341 ఓట్ల లీడ్ అనేది ప్రస్తుతం బీజేపీ ఉంది అని చెప్పాలి కృష్ణమోహన్ ఓకే మీకు సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎంతసేపట్లో తెలిసే అవకాశం ఉంది రామకృష్ణ కృష్ణమోహన్ మరొక 15 నుంచి 20 నిమిషాల్లో సెకండ్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరొక 15 నిమిషాల్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వస్తాయనేది లోపల నుంచి రిటర్నింగ్ అధికారి అయితే చెప్పడం జరిగింది అయితే 2వ రౌండ్లో లీడ్ ఎవరు వస్తారు ఏంటి అనేది మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది వచ్చే 2 రౌండ్లు కూడా ఎవరైతే లీడ్లోకి వస్తారో దాదాపుగా లీడ్ కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి కృష్ణమోహన్ ఓకే థ్యాంక్ యూ రామకృష్ణ అయితే మీరు అక్కడే అందుబాటులో ఉండి మాకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం